ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును ఎందలి ఆనందమునై ఉన్నది రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా ఆ దినములు ఎందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్తి అయిన ఏషియా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదటియు ధరించుకునివాడు మిడతలను తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున ఎరుషలేము వారును యోదయ వారందరును యోర్ధాను నదీ ప్రాంతంలో వారందరును అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండెరి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకునటం మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయో ప్రయోజనము కలగలేదు అని ప్రీలారా అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవనికినే అవకాశం ఇయ్యకుడి ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అపోస్తరుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలు విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని సహోదరి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మనము క్రీస్తు ఇస్తు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుండా పరలోక సంబంధమైన వాటినే వెతికే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీతిగా యథార్థముగా మేము జీవిస్తూ ఆత్మలో ఎల్లప్పుడూ ఆనందిస్తూ దేని నిమిత్తము నీ చేత పట్టబడితేమో దానిని పట్టుకునవలనని గురియొద్దకు మేము పరిగెత్తుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్